ரமஹாபம் வாமதேவாதர மகாபம் விரூபாட்சாதர மகாபம் கபர்த்தினே ரமஹாபம் சாம்ராஜ்யம் போஜ்யம் ஸ்வராஜ்யம் வைராஜ்யம் பாரமேஷ்டி கௌராஜ்யம் மகாராஜ்யமாதிபத்யம் இஷ்டகாம்யார்த்த சித்யர்த்தம் ஸ்ரீ பரமேஸ்வர பிரசாத சித்திரஸ்து. சுவாமி, நின்னே நம்முக்குன்ன மம்மல்லி சல்லகா காப்பாடுத்தன்றி. அம்மா, பால் வாழ்ல இஞ்சக்கா தாகை கொண்டா ஒட்டுல எந்து பார்பாசுனாரே? புட்டல உண்டே நாகேந்திரடு தாகட்டானிக்கி. ప్రతి ఏడు నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసి లోపాలు మన్నించమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఏడాది ఒక్కసారైనా పాలు పోసేది? అవునమ్మా. అదేంటమ్మా, మనం రోజు రెండు సార్లు కాఫీ తాగుతాం కదా పాపం దేవుడికి, ఏడాదికి ఒక్కసారైనా పాలు పోసేది? మనకి ఏడాది, ఆ దేవతలకు ఒక్కరోజమ్మా. ఓహో, అయితే పాలు పోయడానిక ప్రతి ఏడాది నన్ను కూడా గుడికి తీసుకొస్తావు? అవునమ్మా, ఈ దేవుని వరప్రసాదం వల్లనే నువ్వు పుట్టావు, అందుకే నీ పేరు నాగలక్ష్మి అని పెట్టుకున్నావు. ఆ దేవుడు నన్ను పుట్టిస్తే మన నా తల మీద పడగేది? తల మీద పడగలేకపోయినా తలలో బుట్టుడు తెలివితేటలున్నాయి, అవన్నీ ఈ దేవుడిచ్చినవేనమ్మా. అమ్మా, ఎప్పుడు గుడికి మన ఇద్దరమే వస్తామే, నాన్న రాడే? మీ నాన్నగారికి గుళ్ళన్నా దేవుళ్ళన్నా నమ్మకం లేదుగా, అయినా ఈ రోజు తప్పకుండా వస్తానన్నారు. ఇదిగో వచ్చింది. మోటార్ సైకిల్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. ఇవాళ మనం 20-40 ఆడాలనుకున్నాం. గ్యాప్ ఉంది కదా. ఓకే, ఐ యామ్ రెడీ. యు ఆర్ రెడీ? ష్యూర్. ఎరా కుబేర్ రావు, నువ్వు? నేను మాత్రం డబ్బులు ఇవ్వలేను రాయ్, ఖాతాయే. రోజు ఏదో పెద్ద ఇచ్చి వచ్చినట్టు కానీ కానీ అయితే వడ్డించరా? పోయిరా. డ్రీమ్ కర్ హేమమ్మని నన్ను లవ్ చేస్తుంది. నీ ముఖం పోయి మంది నిన్ను కోతలు కాదురా, బ్యాక ఏమిటోరా? ఈ నవ్వుల నుంచి సరదాల నుంచి దూరంగా గడపాలంటే కాస్తంత కష్టంగా ఉంటుంది. ఏడాదికి ఒకసారి మీతో గడిపే ఈ 30 రోజుల సెలవులు 30 క్షణాల్లో గడిచిపోతాయి. నువ్వు లేనప్పుడు మేము అలాగే ఫీల్ అవుతాం. వేళ్ళు ఐదే అయినా చెయ్యి ఒకటే అయినట్టు మనం ఐదుగురం అయినా ఒకే ప్రాణంలా కలిసి పెరిగాం. మళ్ళీ నువ్వు సెలవులే వెళ్ళిపోతే మాకు ఐదో వేలు, అందులోనూ బొటన వేలు పోయినట్టు. గిరి, లేడీ బ్యాన్ హాస్పిటల్ రాదు, నీ బిజినెస్ బాగా పెరిగినట్టుంది. ఎప్పటి నుంచి కెమెరా డాన్స్ కూడా పెట్టబోతున్నాను. పాపం ఉద్యోగం 24 అవర్స్గా పడి ఉంటా. ముందు కుర్చీలో పడరా. అరే గిరి, పాల వేళ అయింది, గొంత తెప్పిస్తారా? గొంత ఎండిపోతుంది. చూశారా, మెడిసిన్ ఇష్టం అంటే అదే, మరి సరిగ్గా ఆరైంది, మన వాడికి మందు గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఆరైపోయింది? ఆరే కదరా అయింది, ఏదో 12 అయిపోయాడు కంగారు పడుతున్నావు. కాదురా, నా కోసం మామిడి గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళాలి. విడే, అరే విడేదో కొత్త మాట చెప్తున్నాడే, ఇంకేమొస్తానో అనుకురా, నవ్విపోతారు. ఇప్పుడు మనం ఉన్నదే మందు తల్లి గుడి, దీన్ని మించిన గుడి ఉందిరా. గుడి లేదు, బడి లేదు. ఏ కాస్త పుచ్చుకొని కూర్చో. పెన్నిధిని వే నాగేంద్ర స్వామీ.
రాజా నాగుల సవితికి నాగేంద్ర స్వామి పుట్ట నిండా పాలు పోసేమో తండ్రి సావిత్రి, ఇప్పటికి లక్ష సార్లు చెప్పాను నీకు, దేవుళ్ళ మీద దయ్యాల మీద నాకు నమ్మకం లేదు. ఇవాళ మనం ఈ స్థితిలో ఓ నేరు పట్టున హాయిగా ఉన్నా ఉంటే దానికి కారణం ఆ స్వామి చల్లని దేవినేనండి. కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాను, ఇదంతా ఆయన తలవనుకోవడానికి నడ్డీంట్లో నీ స్వామి నోట్ల సంచులు ఏమైనా కుమరిస్తున్నాడా? నోట్లు కురిపించకపోయినా నాలుగు వేళ్ళు నోట్లోకి పోయేలా చూస్తున్నాడు, అది చాలదు. ఎవరు ఈ రాతి బొమ్మ? నిన్నటి వరకు ఉలి దెబ్బలు తిన్న ఈ బొమ్మ బొమ్మ ఈ రోజు నీ కోరికలు తీరుస్తున్నకోవడం కేవలం నీ మూర్ఖత్వం. పోనీ, నువ్వు అనుకుంటున్నట్టు అందరూ దేవుడి బిడ్డలే అయితే మనిషికి మనిషికి మధ్య తేడాలెందుకు? ఈ కష్ట నష్టాలు ఈతి బాధలు మనుషులు ఎందుకు చుట్టుముడుతున్నాయి? మాట్లాడవే. పది మందికి పాఠాలు చెప్పే మీకే మొదటి పాఠం తెలియనందుకు నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఏమండి, మీ జీతం 600, మీ ప్రిన్సిపల్ జీతం 1000 రూపాయలు, ప్యూన్ జీతం 100, ముగ్గురు ఒకే చోట పనిచేస్తున్నారు, ఒకే గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది, మరి మీ మధ్య ఎందుకు అంత తేడా ఉంది? ఈ తేడాకి అర్హత అనుభవాలు కారణాలు. అలాగే ఆ తేడాకి గత జన్మలోని పాప పుణ్యాలు కారణాలు. సరే, ఇలా వాదించుకుంటూ కూర్చుంటే తెల్లారిపోతుంది, రండి ఫోన్ చేద్దాం. నాకు ఆకలి. అన్నయ్య, ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? నీ పేరు మురళీకృష్ణ కాదు, కుంభకర్ణ పెడితే బాగుండిపోయేది. నీ లేచి అరగంట అయిందమ్మా, ఇంకా నువ్వు రాలేదేమా అని కళ్ళు మూసుకున్నాను. అమ్మయ్య, నువ్వు వచ్చేసావు, ఇవాళకి ఇక్కడ ఒకలేదు. బాగుంది అన్నయ్య, ఇప్పుడు సరే, రేపు నేను ఇంకో ఇంటికి వెళ్ళిపోతే ఏం చేస్తావు, ఎవరిని చూస్తావు? ఇంకో ఇంటికి వెళ్ళిపోతావా? ఏం ఇల్లు బాగలేదా? ఇల్లు బాగలేదని కాదన్నయ్య, ఎప్పుడోకప్పుడు పరా ఇంటికి వెళ్లేదాన్ని కదా. ఓహో, అదే నథింగ్ డూయింగ్. నిన్ను చేసుకునే రాజకుమారుని ఇంటికి వెళ్ళేది కిందేస్తాను, అప్పుడు మీ ఇద్దరు కలిసి ఇంట్లోనే ఉంటారు. రాజకుమారులు ఏం చూస్తారని చేసుకుంటారన్నయ్య, గంతుల దగ్గర బంధు దొరికితే చాలు, అంతస్తుని మించి ఆశిస్తే మిగిలేదు కలకలు కన్నీళ్ళన్నయ్య. లేదా, నిన్ను ఒక సామాన్యుడి చేతిలో పెట్టాను, నాకు ఇష్టం లేదు, కష్టపడతాను, డబ్బు సంపాదిస్తా, నువ్వు ఇష్టపడి నేను గర్వపడేంత స్థితిమంతుడి చేతిలో నేను పెడతాను. సరేనా? సరేనయ్య, నా కాలేజీ టైం అయింది, వస్తాను. బాయ్ బాయ్ పిచ్చి పిల్ల. మాయదారి మూతులు ఎందుకు అంత గట్టిగా అరుస్తారు? తల్లొప్పి చచ్చిపోతున్నా, మెల్లగా చదవండి. నన్ను
చెల్లించారు అప్పుడే ఆగలేమంటరా? చదవండి. వచ్చేసారా? ఇప్పుడు పంప గుర్తుకొచ్చిందన్నమాట. రండి. మరే కాసేపు ఈ కంపెనీ కష్టాన్ని మర్చిపోదామని. అంతే అంతే, ఇంటిని ఇళ్ళాన్ని మర్చిపోయి మీరు ఊళ్ళో కూర్చోగలరు? ఈ గద్దెని మొత్తం నాకు తప్పుతుందా? ఎప్పుడు స్నేహితులు సరదాలే తప్ప ఇంట్లో నాలుగు గింజలు ఉన్నాయా లేవని ఆలోచన కూడా అక్కర్లేదు. పండగ పుట్ట పిల్లలు పాత బట్టలు ఎత్తుకుని దరిద్రున్నారు, ఎలా ఊళ్ళో కూర్చున్నారు. ఆ పేకాట్లు స్వర్గలను తిరగకపోతే నలుగురు పిల్లలు సాటాలు నేర్పితే నాలుగు రాళ్ళనే సంపాదించుగా. పైగా నా మంచి ఒకటి. అందుకే అన్నారు, దరిద్రుడికి పెళ్ళం అవ్వడం కంటే ధనవంతుడికి పని మనిషి అవ్వడం మేలది. వెళ్ళం కొట్టిన రాళ్ళ అలా కూర్చున్నారని మాట మంది లేకుండా మాట్లాడండి. నువ్వు ఆపితే నేను మొదలెడదామని. మాటకు మాట అంటే మాత్రం బాగా నేర్చారు. వదలరా, ఐదు వరకు ఐదు మంది వరుసకు పుట్టారు నా ప్రాణాలు తీయడానికి. కూర్చోండి. నానా, రేపు స్కూల్లో జీతం కట్టకపోతే పేరు కొట్టేస్తానన్నారు మాస్టరు. నానా, డబ్బులు పుష్కొని లేకుండా స్కూల్కి రావద్దన్నాను నానా మాస్టర్ గారు. నీకు డబ్బులు ఇచ్చాను కదే ఖర్చులు చూడమని. ఇచ్చారు, వేలకు వేలు తెచ్చి కొమ్ములు పెడుతున్నట్టు కబుర్లు చెప్తారు. మీరు ఇచ్చే డబ్బు పాలు వాడికి వెత్తలు వాడికి సరిపోదు. తినండి, ఏ చెప్పినా తప్పదుగా. సర్లేమ్మా, మీకు కావలసిన రేపు నేను పంచేస్తాను. వెళ్ళి పడుకోండి. బాబు నువ్వు కూడా వెళ్ళమ్మా. రేపు పిల్లలకి జీతం కట్టాలి. సంటి వాడికి పాల డబ్బ, రెండో వాడికి మందులు, ఇంటికి వెచ్చాలి. డబ్బు ఎలా చదువుతారో నాకు తెలియదు. ఉన్న పడానికి తెల్లారేసరికి ఇంత డబ్బు కావాలంటే ఎలాగే? అసలే ఏం చేస్తారో ఏమో నాకేం తెలుసు. ఉన్నారుగా మీ స్నేహితులు, కొంపను కూడా మర్చిపోయి వాళ్ళ పక్కనే పడుంటారు. వెళ్ళి వాళ్ళని అడుక్కోండి. పడిన చెట్టు పడినట్టే ఉండదే, మనిషిని అంత తేలిక చేసి మాట్లాడదు. నేను మిమ్మల్ని తేలిగ్గా మాట్లాడుతున్నాను, మీరు నన్ను చులకన చేస్తున్నారో మీకు తెలియదు. మనంత హీనంగా ఈ వీధి నుంచి ఎవరన్నా బతుకుతున్నారా? పేరుకు మాత్రం ప్రొఫెసర్, 700 జీతం. ఏనాడు ఇంట్లో సోలడు బియ్యం ఉండవు. క్లాసులో పిల్లలు పాఠం నేర్పే సామర్థ్యం కాదండి, కన్ను బిడ్డలు ఆకర్షించే సమర్థత కూడా ఉండాలి. అది లేనప్పుడు నన్ను పెళ్లి చేసుకుని నా గుర్తు ఎందుకు కొయ్యాలి? బిడ్డలు కానీ వాళ్ళ బతుకులు పండుగ ఎందుకు చెయ్యాలి? కుబేరుడి పేరు, కుచేలుడు బతుకును. ఆకలి కాకపోతే ముందే చెప్పకూడదు, పిల్లలకైనా పెట్టేదండి. పిల్లలు అన్నం తిన్నారు. క్లాసులో పిల్లలు పాఠాలు నేర్పే సామర్థ్యం కాదండి, కన్ను బిడ్డలు ఆకర్షించే సమర్థత కూడా ఉండాలి. అది లేనప్పుడు నన్ను పెళ్లి చేస్తున్న బొత్తు ఎందుకు కొయ్యాలి? బిడ్డలు కానీ మన బతుకులు పండుగ ఎందుకు చెయ్యాలి? కుబేరుడి పేరు, కుచేలుడు బతుకును. నేను అసమర్థుడు, నాకు విజ్ఞానం కానీ డబ్బు సంపాదించే విజ్ఞత. డబ్బు సంపాదించడానికి పనికిరాని ఈ విజ్ఞానం ఎందుకు? 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 విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటో ముఖ్యమైన విషయం? ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలనే నిర్ణయానికి వచ్చాను రా. ఇదా ముఖ్యమైన విషయం? బాగుందిరా, భూప్రపంచం మీద బ్యాటరీ లైట్ వేస్తున్న వెతికినా ఆలోచన లేని చవట ఒక్కడూ ఉండడు. అంత తేలిగ్గా చూసేయ, నేను చెప్పే విషయంలో వింత ఉంది, విచిత్రం ఉంది. అబ్బా అలాగా, అయితే సరే చెప్పు వింటాం. అరే అందరూ సీరియస్గా ఉందంటరా ప్లీజ్. మన ఊరికి 650 మైళ్ళ దూరంలో నల్లమల ఎడవికి దక్షిణ దిశగా ఉన్న కీకారణ్యంలో స్టాప్ ఇట్టేసే. నల్లమల ఎడవికి దక్షిణ దిశగా ఉన్న కీకారణ్యంలో నాగమిట్ట అనే ప్రదేశం ఉంది. అక్కడికి చేరడం సామాన్యం కాదు. ఆలయం ఒకటి ఉంది. ఆ కాలంలోని తగోడా జాతి అయిన అడవి జాతి ప్రజలకు ఆ నాగేంద్రుడు కులదైవం. ఆయనకు వారు పూజలు చేసి నరబలిచ్చి ఎన్నో విలువైన వజ్ర వైఢూర్యాలు కానుకలుగా సమర్పించుకునేవారు.
ఆ తగోడా జాతి ప్రజల ఇళ్ళు వాకిళ్ళు అన్ని భూస్థాపితాలైపోయాయి. ఆ విలువైన కానుకలన్నీ ఆ నాగేంద్రుడి గుడిలోనే ఎక్కడ ఉండి ఉంటాయని నా నమ్మకం. ఆ నిధిని మనం సంపాదించగలిగితే కింత ప్రాక్టికల్ జోక్ వింట నా జీవితంలో ఇదే మొదటిసారి. జోక్ కాదురా నిజం. రే రాత్రి ఏమన్నా కలొచ్చిందట ఈ నెల చందమామలో ఈ కథ ఉంది కాబోలు. వాడు చెప్పిందని అంత తేలిక కొట్టేయడానికి వీల్లేదు. ఇలాంటి నిధి నిక్షేపాలు మన దేశంలో ఈ రోజు కూడా అక్కడక్కడ దొరుకుతూనే ఉన్నాయి. మార్చి నెల 18వ తారీఖు ఇంటి చూసారా, ఈ రోడ్డు దగ్గర ఒక రైతు పొలం దున్నుతూ ఉండగా ఒక కుండలో వెండి బంగారు నాణాలు దొరికాయట. అంతెందుకు, జైపూర్ రాజభవనంలో ఒక విలువైన నిధి ఉందని ప్రభుత్వం ఇంకా తవ్వకాలు సాగిస్తూనే ఉంది. వీటిని బట్టి చూస్తే వాడు చెప్పింది నిజం కూడా కావచ్చు, చెప్పలేము. అవునా, ఈ విషయాల్లో నీకెలా తెలిసారా కుబేరుడు? ఇదిగోరా, నా దగ్గర ఉన్న గుప్త నిధులు అనే పుస్తకంలో చూసాను. నాగేంద్రుడికి ఎన్నో విలువైన కానుకలు ఇచ్చేవారు అంటుంది. ఆలోచిస్తే ఆ రత్నరాశులు అక్కడే నిక్షిప్తమై ఉండుంటాయి అనిపిస్తాను. అక్కడ జాతాన్ని మ్యాప్ కూడా తీసుకొచ్చాను. ఇదిగోరా, వెంటనే మడి జేబులు పెట్టారా? ఎవడని చూస్తే నవ్వుతాడు. నిజంగా అక్కడే కనుక నిధి ఉంటే ఈ పాటికి పుస్తకం రాసిన వాడు అది చేసిన వాడు పంపకు చెక్ చేసుకునే ఉంటారు. ఈ కుబేరరావు బతుకు చెంది నా బుర్ర చెడిపోలేదా? నా ఆలోచన తప్పుడు, దానికోసం ప్రయత్నించడం తప్పులేదు. స్నేహితులుగా నా ప్రయత్నానికి మీ సహకారం కావాలి. కాదండి, ప్లీజ్ ప్లీజ్. వాడిని చూస్తే దాలేస్తుందా? ఇది నిజమైనా కాకపోయినా మనందరం పిక్నిక్ వెళ్ళేటైనా ఉంటుంది. జస్ట్ ఫర్ ఫన్ సేక్ వి విల్ గో. పిక్నిక్ అంటే నేను రెడీ. అడవిలో చిల్లు కూడా ఉంటుంది. ఐ వాంట్ ఫర్ ఇట్. ఐ వాంట్ ఫర్ రెడీ. సరే వేరే ఇద్దరు మెంబర్స్ ట్రైవర్ బిల్. అలాగే ఇక్కడి నుంచి బయలుదేరా, ఇలా ఈ అడవులు గుండా వెళ్ళి ఈ కొండలు దాటి ఇలా ప్రయాణం చేసి వెళ్ళా. ఇదో ఇదే నాగపట్నం. నాగపట్నం ఆడికి ఇంకా సన్నాసి వెళ్ళి కొట్టదండగా. నాకు పులిగోరు తెచ్చి పెట్టావు. పులిగోరు? నేను అడవిలోకి విడుతుంటే దానికి షేక్యాన్ని ఇస్తున్నట్టే ఇస్తూ దాని కోరు పటక్క నిలిసి నీకు పోషి చేస్తాను. సరేనా? అలాగేమో. అయ్యో, నా మామ పులివాత పట్టిపోతాడే అని బాధపడటం పోయి పులుగోలు తెచ్చిపెడతావే? ఏను కాడి తెచ్చి పెడతావా అని అడుగుతుంది. ఉన్నట్టుండి అడవికి ప్రయాణం ఏమిటండి? ఎన్నిసార్లు అడిగినా చెప్పరు. స్నేహితులు అంతా కలిసి పిక్నిక్ వెళ్తున్నామని చెప్పానుగా. పిక్నిక్ వెళ్ళడానికి వేరే స్థలమే దొరకలేదా? అంత ప్రమాదకరమైన అడవికే వెళ్ళాలా? కారణం అంత చెప్పకూడదా? చెప్పకూడదని కాదు, అయినా మన ఇద్దరి మధ్య దాపరికాలే ఉంటాయి సావిత్రి. రవీంద్ర సెలవు పెట్టించాడు కదా, నలుగురం కలిసి సరదాగా పిక్నిక్ వెళ్దాం అనుకున్నాం అంతే. ఏమండి, నాదొక చిన్న కోరిక తీరుస్తారా? ఏమిటిది? రాణి గారు ఆజ్ఞాపించడం, ఈ పుచ్చుడు శిక్ష వహించకపోవడం. నీ ప్రయాణం సుఖప్రదంగా జరిగేలా దీవించమని ఒక్కసారి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాలి. నాకు ఆ నమ్మకం లేదని తెలిసి కూడా మాటి మాటికి ఎందుకలా వేధిస్తావు? దేవుడు అనే ఆ మూడు అక్షరాలు మన మధ్య ఇలా స్పర్ధలు పుట్టించడం నాకు ఇష్టం ఉండదు. ప్లీజ్ ఇక మీద ఆ మాట. రే, చాలా థ్యాంక్స్ రా. మీరందరూ నా మాట నమ్మి నాతో బయలుదేరినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. అరే, నువ్వు చెప్పే ప్లాన్ కరెక్ట్ అయితే ఒట్టి చేతులతో వెళ్తున్న మనం గట్టి సంచులతో తిరిగి వస్తాం అన్నమాట. ఎరా పరిగెట్టేసే, నిధి లేదు నిమ్మకాయ లేదు, పిక్నిక్ వెళ్తున్నావు అంటే ఇది కరెక్ట్. అది కరెక్ట్. నేను రావడానికి ఇంకో కారణం ఉందిరా. ఏమిటో అది, ఇన్నాళ్ళు చెప్పనే లేదు. మా అన్నయ్యని చూడడానికి వస్తున్నాను రా. మీ అన్నయ్య? ఓ హైసే, అవును. అడవిలో ఏం చేస్తున్నారా? తపస్సా? కాదురా, అతను ప్రొఫెషనల్ హంటర్ అని చెప్పాను కదా, అడవిలో జంతువుల్ని వేటాడి పట్టి జూలకి సర్కస్ కంపెనీలకి సప్లై చేస్తుంటాడు. ఓ, బిల్డింగ్ జాబ్. అన్నయ్యని చూసి 4 ఏళ్ళైందిరా. మనం వెళుతున్న నల్లమలై ఫారెస్ట్ లో దక్షిణ దిశగా వేటాడడానికి వెళుతున్నట్టు మా అమ్మకి 10 రోజుల క్రితమే లెటర్ రాశాడ్రా. అలాగా? అయితే మనకు తప్పకుండా కనిపిస్తారు అక్కడ. అవును, అతని పేరేమిట్రా? ఉపేంద్ర. అన్ని సిద్ధం చేశారా? పులిచే వెళ్ళింది. అన్ని రెడీ సార్. కమాన్,
అడవిలో చెట్లు కొట్టేస్తున్నారు సార్. చెట్ల నీడన చల్లగా ఉన్నప్పుడే కదా జంతువులు చేరేది. అఫ్ కోర్స్. అవును, ఇక్కడికి ఉత్తర దిశగా దట్టంగా నడు అనుకుంటాను. ఉంది సార్, కానీ అది చాలా ప్రమాదకరమైన ప్రదేశం సార్. రామ్ సింగ్, ఈ ఉపేంద్రకు తెలియని నష్టాలు రెండు. అయ్యా, తెలిసిన పదం ఒక్కటే సాహసం. ఆ అడవిలో జంతువుల కంటే ప్రమాదకరమైన అడవి మనుషులు ఉన్నారు సార్. దిగోబా జాతి వాళ్ళు. ఏమిటి, దిగోబా జాతి వాళ్ళు? అవును సార, అటు వెళ్ళిన మనుషుల్ని తిరిగి ప్రాణాలతో బయటపడినవారు. వాళ్ళ దగ్గర వాడి స్థూలాలు ఉంటాయి సార్. ఆ స్థూలాల బారి నుండి తప్పించుకున్న వాళ్ళు నోటితో ఉదే విషపు సూదుల నుంచి మాత్రం ఏ మనిషి తప్పించుకోలేదు. ఆ సూది తగిలిన మరుక్షణం మనిషి గిలగిలా పట్టు తెచ్చిపోతారు. విషపు సూదుల ఎంతగా ఉంది? అవును సార్, ఈ అగ్గిపుల్ల అంత సైజు ఉంటుంది సార్. అలా ఊతారు సార్. ఫెంటాస్టిక్. కానీ ఒక విషయం సార్, ఆ దిగోబా జాతి పూజించే వనదేవత కళ్ళల్లో ఉండే నీలాల విలువ ఎన్నో లక్షలు ఉంటుందండి. ఇది బలరామ్, ఆ దేవత కళ్ళలో నీలాలు ఉన్నాయని నీకు ఎలా తెలుసు? ఒకసారి మదవతేను తరుముకొస్తే ఓ దిగోబా జాతి వాడు ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చారు సార్. బాంబులు పేల్చి ఏనుగును తరిమేసి అతన్ని కాపాడారు. వాడిని నా ఇంట్లోనే పెట్టుకుని దెబ్బలకు కట్లు కట్టి సఫరీలు చేశారు. అప్పుడే ఈ విషయాలు కొన్ని తెలిసాను. వాళ్ళ భాష కూడా కొంత తెలుసుకున్నాను సార్. అయితే రేపే మనం ఉత్తర దిశగా బయలుదేరబోతున్నాం. తొందరపడుతున్నారు సార్. ఉత్తరపడి మృత్యుద్వారం మరొకసారి ఆలోచించండి. రామ్ సింగ్, చంపడానికి భయపడిన వేటగాడు చావడానికి కూడా భయపడకూడదయ్యా. ఈ వేటను ఒక ఆటగా తీసుకున్నాం. గెలిచామా పోటీ పడగెత్తాం, లేదా ఘాటికి చేరుకుంటాం. లెట్ అస్ ట్రై అవర్ లక్. దానికి ముందుకు వెళ్ళదు సార్, నడిచి వెళ్ళాల్సిందే. ఓకే రెడీ, పదండి. ఇంకొకసారి ఆలోచించండి సార్. కావాలండి, ప్రమాదకరమైన కత్తులు బోన్లో కడుగు పెడుతున్నాం. ప్రమాదం ఈ ఉపేంద్ర ప్రమోదం. రామ్ సింగ్, సామాన్లు దించండి. నిన్నే రామ్ సింగ్, సామాన్లు దింపించు. మొదటిది పంజాతో కొట్టేస్తుంది, రెండోది తొండంతో అలాస్తుంది. లెఫ్టేరా, సరిగ్గా చూడరా. ఆ వెధ మ్యాప్ ఒకటి తీసుకొచ్చి మా ప్రాణం తెస్తున్నావు. ఆ నిజం అక్కడ తగలబడిందో లేదు, కానీ మా ఒళ్ళు మాత్రం ఊరం అయిపోతుంది. అందుకేరా కష్టే ఫలే అన్నారు. మరి ఆ నిధి అక్కడ దొరకపోవాలి. నీ కళ్ళలో బాగుపెట్టి నీ చేతిలో పెట్టి ఈ నట్టడి వదిలిపెట్టిపోతాం. ఆ తర్వాత ఏ నక్కరవాత పడిపోతాం. అయ్యి బాబాయ్ బాబాయ్, జంతువులు సంగీత ఎత్తకండి సార్. నాకు అసలు వెన్నుపూసలను చలి వణుకు పుట్టుకొస్తుంది. నాకు పుట్టుకొస్తుంది, ఎవరికి ఏం చేస్తాం? లోపల తగలదు. అయితే రండి. రవీంద్ర, నువ్వు సైలెంట్ అయిపోయావేనరా? ఏం లేదురా, బహుశా వాళ్ళ అన్నయ్య గురించి ఆలోచిస్తున్నాడేమో. అవును, మీ అన్నయ్య ఈ అడవిలోనే ఉన్నాడన్నావు కదా, ఇంత దూరం వచ్చినా కనిపించలేనరా? నేను వాడిని గురించి ఆలోచిస్తున్నాను. Thank you.
నీకేం ప్రమాదం జరగలేదు కదా. లేదు బలరా, వాడెవడు ఏమంటున్నాడు. దిగుబా జాతి వాడు, శత్రువు శత్రువుని అరుస్తూ పారిపోతున్నాడు. మన ఉనికి వాడికి తెలిసిపోయింది. నేను చెప్తే విన్నారా సార్? వాళ్ళ జాతి వాళ్ళని తప్పితే ఇతరులను శత్రువులుగా చూస్తారు. వాళ్ళ చేతికి దొరికామంటే ప్రాణాలతో విడిచిపెట్టారు సార్. ఏం పర్వాలేదు, మన దగ్గర బాంబులు తుపాకులు ఉన్నంత వరకు వాళ్ళు ఏం చేయలేదు. పదండి. సార్, పీకల దాకా దిగి స్నానం చేస్తున్నారు. నీటిలో నీటి మొసళ్ళు ఉంటాయి. ప్రయాణం చేస్తే ఆ దేవత చేరుకుంటాము. ఏమో సార్, ఇంతకుముందు ఈ ప్రదేశానికి వచ్చి ప్రాణాలతో తిరిగి వచ్చిన వారు ఎవరూ లేరుగా. అవును, తీసుకెళ్తున్నారు.
ఆలోచనల ఫలితం ఎంత దారుణంగా ఉందో చూడు. వద్దు వద్దని చెప్తున్నా వినకుండా మమ్మల్ని తీసుకొచ్చావు. నీ స్వార్థానికి మేం బలైపోతున్నాం. ఇక నా భార్య ముక్కు పచ్చలారిన నా బిడ్డలకి దిక్కెవరు? ఉపేంద్ర, ఇలాగే మాలాగే నువ్వు దారుణమైన చావు చేస్తా. రామ్ సింగ్, ఈ నాటకంలో మన బ్రతుకులు ఇక్కడ ఎలా ముగిసిపోవాలని రాసి ఉంటే దానికి ఆయన ఏం చేస్తా? ఈ ప్రయాణానికి ప్రేరకుడు ఈయనైనా, ఆ ప్రయాణానికి కారకుడు ఆయన. సార్, మీకు వింత శిక్షలు దించాను. సింహం బారి నుండి పసిపిల్లని కాపాడినందుకు గాను మీ ప్రాణాలని కాపాడుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నారు. ఏమిటిది? అదే అదే ఇంకా చెప్పలేదు. ఆహుతైపోతున్నారు. నేను చేసిన తప్పుకు మీరు శిక్ష అనుభవిస్తున్నారు. నన్ను మన్నించండి. మనసారా మీరు నన్ను మన్నిస్తేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. బలరాం, రామ్ సింగ్, ఎందుకు సార్ అలా బాధపడతారు? గది ఈతగాని చావు ఈతలోనే ఉంటుంది, వేటగాడి చావు అంటే. నేను చెప్పొచ్చు. అయ్యో సార్, ఒంటరి వాడిని, నా గురించి ఏ బాధ లేదు. కానీ రామ్ సింగ్ భార్య బిడ్డలు. బలరాం, నేను ప్రతి బయటపెడితే వాళ్ళని ఆదరిస్తాను. నన్ను మన్నిస్తాను. అయ్యో నా భార్య బిడ్డలు, నేను చెప్పొచ్చు. అయ్యో నన్ను చంపొచ్చు, నన్ను చంపొచ్చు. అయ్యో thank you.
అడవిరాయి Thank you.
Thank you.
అది మరకుడు అన్నయ్య ప్రక్కనే ఉండి నిన్ను కాపాడుకోలేకపోయినన్నయ్య వచ్చేసారా ఈ గుట్ట దాటగానే నాగమెట్టు ఉండాలి. ఇదిగో చూడండి నాగమెట్టకు ముందు వచ్చే చివరి గుట్ట ఇదే. ఈ గుట్ట పైకెక్కి అది ఎక్కడుందో చూద్దాం. దిగండి రా రండి అదండి రా పైకి. ఎక్కడ గుడి ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఉండాలి. అది కూడా అదే నాగమిట్ట. చూసారా నా మాట అబద్ధం అన్నా, మన ప్రయత్నం వ్యర్థం అన్నా. ఏమంటారా ఇప్పటికైనా నా మాట నమ్ముతారా? రండి రా కమాన్ రండి. రా ఆ గుణపాల పార్లో తీసుకురండి రా. రే బ్రీఫ్ కేస్ అయితే రా. కుబేరుడు ఏదో గుడి గిడి అన్నావు, చూడబోతే మండపం మాత్రం ఉంది ఇక్కడ. నిధి అన్నావు నిక్షేపం అన్నావు, అబ్బా చంపావు కదరా వీడి బొంద. ఇక్కడ బూజు దుమ్ము తప్ప మరింకేమి లేవురా. ఆ గుంట పిల్లలు ఎవరా? ఇటు ఇక్కడ శబ్దంలో తేడా ఉంది రండి. ఏమిట్రా ఇటు చూడండి ఇక్కడికి అక్కడికి శబ్దంలో తేడా లేదు. అవునరా ఏదో డొల్లగా మోగుతుంది. ఇంకా చూస్తారా తవ్వండి. అక్కర్లేదురా ఆ బాక్సులు అదే. ఇదో రెక్కి పెట్టా. ఇది స్వరంగం కాదురా, మన బంగారు భవిష్యత్తుకి సింహ ద్వారం. అయితే దిగు అదండి. పోనీ అటు ట్రై చేద్దాం. ఇలా రండి
అంటే ఈ విగ్రహాలు ఉండొచ్చురా, విగ్రహాలు పాల్గొడదాం. రండి పైకి రండి, రండి త్వరగా రండి. సార్ సార్ అంత పని చేయకండి, నాగేంద్ర స్వామి. అవునమయ్యరా, ఈ రాతి విగ్రహం దేవుడా, నీ మొహం ఇంకా చూస్తారేనా, పగలగొట్టండి. త్వరగా పగలగొట్టండి రా. కోట్లు ఖరీదు చేసే విలువైన వచనాలు ఇవి కూడా. రే ఇన్నేళ్ళు నా దరిద్రం అంతా ఈ క్షణంతో తీరిపోయిందిరా. రే ఇప్పుడు నేను కూర్చోలేను కాదురా. కుబేరుణ్ణి, ఆ కుబేరుణ్ణి. రే ఇప్పుడు చెప్పండి రా, ఈ యాబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ బుర్రా బంగారు కనుకదు ఎరా, నిధి దొరకపోతే నీ తుపాకీతో నన్ను కాల్చేస్తావా? రే నీ బ్రాంది బుడ్డితో నా తల బద్దలు కొట్టేస్తావా? మాట్లాడరా, చెప్పండిరా. రే మీ జన్మలో ఇంత ఖరీదైన వచనాలని కళ్ళనైనా చూశారా, చూశారా? సరిగా ఈ రత్నరాసం చూసేసరికి వీడికి మతి చెల్లించినట్టుందిరా. ఏమి పెట్ట సర్దీరా, ముందు మన ప్రాణం కలిసి బయటపడాలి. మన ప్రజలంత మూర్ఖులో చూశారా, ఈ రాతి బొమ్మకు రత్నాలు అర్పించుకున్నారా? ఈ బొమ్మ దేవుడా? ఈ బొమ్మ దేవుడైతే గుడిని మనం దోచుకుపోతుంటే చూస్తూ ఊరుకున్నారు ఏమిటా? మరి వచ్చిన పని అయిపోయిందిగా, పోదాం మనల్ని. వాళ్ళ అమ్మాయి తెలియక తప్పు చేశాను, క్షమించు స్వామి. వేసంకాలంలో ఈ వర్షం ఏమిట్రా? అవునురా, అవును. మన గత జీవితంలోని దరిద్రాన్ని ఆకలిని కడిగేసే వర్షం రా ఇది, మన చీకటి బ్రతుకును చుడిచేసే వర్షం. కుబేరరావు, కుబేరరావు దారేటో చెప్పరా, లెఫ్ట్ రైటా? అబ్బా వచ్చిన దారే కదరా. ఇదేమన్నా పట్నం అట్రా, వచ్చిన దారి గుర్తుండడానికి. కుబేరరావు లేచి మ్యాప్ చూసి చెప్పరా. రే బాలయ్య అబ్బాయి తెలియవు, మ్యాప్ తెలిసిపోయిందిరా, దారి కనపడటం లేదు. తెలిసిపోయిందా? అదేమిట్రా, ఏమీ కనిపించడం లేదు, నట్టడివిలో చిక్కుకున్నాం. ఇప్పుడు ఎలా? ఏదో పీడ కలొచ్చు, నువ్వు పడుకో. స్వామి ఆయనకి ఏ ఆపద కలగకుండా కాపాడుతుంది, ఆయన క్షేమంగా ఇల్లు చేరేలా దీవించు. ఒరే ఇదే వెళ్ళాలన్న గుడ్రా. కాదురా ఇటన్ గుర్తు, కాదురా వాక్ గుర్తు ఇటే. లేదా నేను ఎంతసేపు అని ఇలా వాదించుకుంటూ కూర్చుంటావురా, ఏదో దాన్ని పోదాం పదండి. ఏదో దారి అంటే ఎలా, సరైన దారి తెలుసుకుని వెళ్ళకపోతే ఇక్కడ దిగోబా జాతి వాళ్ళు ఉన్నారు, సరాసరి వాళ్ళు గూడెలో వెళ్ళిపోతాం. హై బాబాయ్, దిగోబా జాతి వారా చూశారా, నాగేంద్రుడికి అపచారం చేశారు, దారి తప్పాం, ఇంకన్నీ కష్టాలే. ఆ పామొక దేవుడు నువ్వు భక్తుడివి. మోహన్ నాకు బాగా జ్ఞాపకం ఉంది, మనం వచ్చిన దారి ఇటే. చెప్పలేదు పదండి రా. సరే పదండి పదం. సార్ సార్ ఆపండి, అక్కడ ఏదో పొక్క అనిపిస్తుంది, అదేదో ఊరే ఉంటుంది. ఓం
శరణమా నాగదేవత. ఆపండి సార్, ఆపండి సార్. ఓం హ్రీం క్లీం. అడుగు మంటలు అడుగు మంత్రాలు. బాబు పట్నం వెళ్ళటానికి దారేటు. ఏమండో మిమ్మలేనండి మాట్లాడే. పాకమ్మయేమమ్మ ఓయమ్మ యోదండు మారమ్మ కోరాడ ఎంకమ్మ ఎంచూరి మారేట మల్లేల తౌడమ్మ ఆమూరి కంకాళ కాళమ్మ. పట్నానికి దారిటు? పట్నం గిట్టం మాకు ఎరుకులేదు బాబు. పట్నం అంటే రాత్రిళ్ళు కూడా సూర్యుడు వచ్చే అని తెలుగు వచ్చేస్తామా? అదిగో అటు వెళ్ళాలి బాబు. ఆ శబ్దాలేమిటి? ఇలా భాద్రపద అమాస నాగదేవత కొలువు బాబు. ఆ అమ్మాయి ఇలా మా కళ్ళకి కనిపిస్తుంది బాబు. నాగేంద్రుడు కాక నాగదేవత అనే ఆడపావలు కూడా ఉంటాయట్రా? ఉంటాయి బాబు. నాగేంద్రుడు దేవుడు, నాగదేవత అమ్మోరు. ఈ నాగదేవత మా గేమదేవత బాబు. మా ముత్తాతల కాలం నుంచి భాద్రపద అమాస నాడు ఆ అమ్మ మా కంటికి కనిపిస్తుంది బాబు. ఏడ నుంచి వస్తాదో ఎటుపోతాదో మాకు ఎవరికి ఎరికలేదు. కానీ ఈ అమ్మ ఈనాడు మేం పోసే పాలు తాగుద్ది, మేమేసే పూల పక్క మీద పడుకుంటాది బాబు. ఇలాంతా ఉపాసం ఉండి ఏం కోరుకుంటే అది ఇస్తాది బాబు. నాగదేవత అంటున్నాడు, పాలు పక్క అంటున్నాడు. ఇదంతా చూస్తూ ఉంటే ఒక స్వీట్ 16 ఇయర్స్ అమ్మాయి వచ్చేస్తుందిరా. ఆగి చూసే పెడతామేమిటి? అలా ఈ వింత ఏమిటో చూసే వెళ్ళ. తలుపులు మూసారేమిట్రా? ఆ పిల్లని చూద్దాం అనుకుంటాను. రే ఇటు రండి, రా ఇటుగా చూడొచ్చురండి. సార్ సార్ ఎందుకు వచ్చిన గొడవ? ఆ నాగేంద్రుడు మహిమ వల్లే ఈ ఊరు ఊరేగింపు కనిపించాయి. సార్ వెళ్ళిపోదాం, పదండి సార్. సార్ ఓం త్రిపుర భవ దిగముళి భవ పరిపుర భవ భవనుళి భవ ఓం ఐం శ్రీరం క్లీం జగ గణ జగ గణ మొగ గణ నగ గణ ఓం హ్రీం క్లీం హరిపుర కిగయుడి భవ భవనుడి భవ. దెబ్బతినండ్ర, నాగదేవత అంటే పావ 16 ఏళ్ళ పిల్ల అనుకున్నాను. అటు చూడండి రా. ఇదేమిట్రా? సాధారణంగా దేవుణ్ణి సుఖమని డబ్బిమని కోరుకుంటారు. వీళ్ళు ఇలా ఒళ్ళు పుళ్ళు చేసుకుంటే సుఖమేమిటి వాడు బొందా? ఏ పాము కరుణించాలని వాళ్ళు ఇంత రక్తం ధార వస్తున్నారు. ఆ పాము రక్తం కళ్ళ చూసి మరీ వెళ్ళాలరా. అవునరా, ఈ రక్తపాతానికి ఇదే చివరి రోజు కావాలి. నాగదేవత ప్రసన్న ప్రసన్న. వాళ్ళు రక్తం కారేలా కొట్టుకుంటుంటే నువ్వు తేరగా వచ్చేది పాలు దాతావా? పాలు మనకేసి చూస్తుంది రై. ఆ వెర్రివేతల్లో మనం తలలు బద్దలు కొట్టుకోలేదని కోపం కాబోను ఇడియట్ కి. ఉండి తిరిగి పని చెప్తాను. పాడు లేదు, ఉండండి చెప్తాను.
ఇదిగో ఈ దెబ్బకి నేను తలపక రణిపోవాలి. తప్పకరా. నాన్సెన్ రాళ్లతో ఏమిట్రా, ఒక్క దెబ్బతో అబ్బా అనాలి. నాగదేవత తాసుకో. ఏమైందిరా? అరే బుల్లెట్స్ ఉన్నాయి, పేల్టం లేదు. ఆశ్చర్యం కాదు సార్. సార్ అదంతా నాగదేవత మహిమ. కాల్చకండి బాబు. ఈ హింసకు కారణమైన ఆ పావుని ప్రాణాలతో వదలకూడదు. నేను గుళ్ళోకి వెళ్ళి బుట్ట తీసుకొస్తాను. ఊరికి దూరంగా తీసుకెళ్లి చంపేద్దాం. గుడ్ ఐడియా. నువ్వు వెళ్ళరా, నేను వెళ్ళి జీప్ తీసుకొస్తాను. వెరీ గుడ్, క్యారీ ఆన్. రేయ్ జాత్రాయ్. నా భార్య బిడ్డలు ఆకలితో అలమటిస్తూ మీ వాకిట్లో ఉప్పటి మెతుకులు పెడతారు కదా. అవే మాటలు నన్ను చెప్పలేవండ్రా. ఒక్కొక్క మెట్టు ఎక్కవలసిన వాడిని 10 మెట్లు ఒక్క అంగలో ఎక్కాలని ప్రయత్నించాను. మధ్యకు విరిగిపోయాను, నేలకు ఊరిగిపోయాను. అప్సెట్ మైండెడ్ ప్రొఫెసర్ని మరిచిపోరు కదా. దగ్గరగా ఇంకా ఎంత దూరం ప్రయాణం చేస్తే మన ఊరు చేరుతాం? అది ఈ శవాన్ని వాడి భార్య చూస్తే ఆమె గుండె ఆగిపోతుందిరా. పాపం వాడి పిల్లల గురించి ఆలోచిస్తేనే బాధగా ఉందిరా. ఇక్కడే దహన క్రియలు జరిపించడం మంచిదనిపిస్తుంది.
కొట్టింది ఓర్చుకోలేది, ఏ దేవుడు తీర్చలేనిది ఈ బాధ. నీ భర్తను పోగొట్టుకుని నువ్వెంత బాధపడుతున్నావో, ఓ ప్రాణ స్నేహితుని పోగొట్టుకుని మేము అంతే బాధపడుతున్నావమ్మా. ఎప్పుడు ఏ సహాయం కావాలో అందుగా మేముంటామమ్మా. నేను మేపుల్ పుస్తకం అడగపోయి ఉంటే మా నాన్న వెళ్ళిపోయి ఉండేవాడు కాదమ్మా. మామయ్య నీకు కాల్సిన ఇక్కడ పెట్టానమ్మా. నాన్న 4 రోజుల్లో వచ్చేస్తాయి. అందాక గొడవ చేయకుండా అమ్మ మాట వినండి. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్ ఈస్ సో అస్టానిషింగ్. మిస్టర్ మోహన్, నిధి నిక్షేపాల గురించి చదవటమే కానీ ఇన్నేళ్ల నా అనుభవంలో ఏనాడు చూడలేదు. యువకులైన మీరు పట్టుదలతో సాధించిన ఈ విజయానికి ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నారు. సుబ్బనాయుడు గారు, మాతో వచ్చి ఈ ప్రయత్నంలో కన్నుమూసిన కుబేరరావు ఫొటోస్ ఇందులో ఉన్నాయి. అతని చావు కారణాలు కూడా స్టేట్మెంట్ రాసిస్తాం. ప్లీజ్ డూ ఇట్. మీకు బహుమతి అందేలా చూస్తాను. మిగిలిన వివరాలు కూడా చెప్పండి. లక్ష్మి, సావిత్రి, వచ్చేసారా? మీరు క్షేమంగా తిరిగి రావాలని ఆ నాగేంద్ర స్వామికి 100 ప్రదక్షిణాలు చేశారు. ఉండండి.
సావిత్రి, నువ్వు ఈ క్షణం నుంచి ఈ పావుని దేవుడిని పూజించడానికి వీలే. అంత మాట అనకండి, స్వామికి ఆగ్రహం కలిగేలా మాట్లాడకండి. స్వామి, ఈ పావు దేవుడా? కుబేర్రావు పావు కాటు గురే చచ్చిపోయాడు. ఈ పసుపు కుంకుమ నిర్దాక్షిణ్యంగా చెప్పేసిన వీడు దేవుడా దెయ్యం? అవసరమైతే బిడ్డ కోసం బలే పోతాడే తప్ప ఏ కన్న తండ్రి బిడ్డను బలి తీసుకోడండి. మీ స్నేహితుడికి ఆయుష్ తీరిపోయింది, వెళ్ళిపోయాడు. ఈ చరాచర సృష్టికి మూల కారకుడైన ఆ భగవంతుని మీద అకారణంగా కట్టి కడతారా? ఈ లోకంలో సావే లేకపోతే పుట్టే మనిషికి చోటే కట్టుతుందండి. కన్న తండ్రిలా కాపాడేవాడే దేవుడు కానీ కథాయి వాళ్ళ కాటేసేవాడు దేవుడు కనబడతాడు. నాణ్యానికి ఒకవైపే చూసి దేవుణ్ణి శత్రువుగా ఊహించుకుంటారు. ఎందుకంటే మరొక వైపు చూడండి, ఎన్ని కుటుంబాల్ని ఎందరు అనాథులను చల్లగా కాపాడుతున్నాడు. అది నీ భ్రమ. ఎవడి బ్రతుకు వాడి చేతుల్లోనే ఉంది, కానీ ఆ దేవుడి గీతంలోనే. విచక్షణ జ్ఞానం లేని విష పురుగు దేవుడే రావు. చలి చీమల నోట తెచ్చే ఈ పాము మనుషుల బతుకుని చక్కబరుస్తుందా? విషం కక్కడం మాత్రమే తెలిసిన ఈ ప్రాణి మనుషులకు అమృతం వచ్చిస్తుందా? ఒక క్షణం అందానికి ఆకర్షణకి గుర్తుగా తరతరాలుగా నిలిచిపోయే ఒక మధురమైన ప్రబంధాన్ని రాయచ్చు. ఎంత బాగుంటుందో నువ్వే చూద్దుగాలి కదా. పని సాయంకాలం మన ఇంటికి వస్తుంది, నువ్వు పెందనాడే కాలం నుంచి మన ఇంటికి రావాలి. వనవాసం చేసి వదిలి వెంట పెట్టుకొచ్చావన్నమాట. నాకు సాయంత్రం కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయి, 7 గంటలకు వచ్చేస్తాను. ఓకే ఓకే. తేనె తప్ప మరొక తీపి రుచి ఎరగిన ఆ కొండ పిల్లకి ఈ తీపి తినిపించి తీగ మాట్లాడారు. నన్ను తలుచుకుంటున్నావు కదా బాబు. దీన్ని సోఫా అంట, మర్చిపోయా తిను. ఏంటిది బాబు? స్వీట్స్. స్వీట్సా? అంటే అంటే తీపి తీపి. కానీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే నీకు తెలుసా? అంటే ఏంటి బాబు? నీకు ఇంగ్లీష్ తెలియదు కదా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే మొదటి చూపులో ప్రేమ. నీ వారి చూపులతో నా ఎదలో మాయను కాయించేశావు. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నది నీతో జంటగా కలవడానికేనేమో. పడి మనిద్దరమే తప్ప మరెవ్వరూ లేని దూరతీరాలకు పోయి ప్రేమైక సామ్రాజ్యంలో ఆనంద పంచులు చూస్తూ హాయిగా విహరిద్దాం.
నాలోని భావాలు నీ రూపమై నీలోని కలిసేము నిలిచేము నవకావ్యమై నీకోసమే నా ప్రాణము నవవ సౌత సుందరి మలయ పవన ప్రేమ సెలయేరుగా సౌత సుందరి మలయ పవన నీకోసమే కళ్ళు గాయగట్టలేదు చూస్తున్నా. కాసంత ఆలస్యం అయిపోయినాడు బాబు. చల్లటి చీకటి రాత్రి నువ్వు రాకుండానే కలిగిపోతున్నాను బాధపడుతూ కూర్చున్నాను. నువ్వు వచ్చేసావు చాలా థ్యాంక్స్. నీ కొత్త జీవితాన్ని గుర్తుగా ఈ స్వీట్ తీసుకో. వద్దు బాబు, మీరే తినండి. మీ పాత బతుక్కి చివరిసారిగా తినండి. పర్వాలేదు తీసుకో. నాకు ఇవి అక్కర్లేదు బాబు, పాలు చాలు. పాలా? అవును బాబు, నాకు పాలంటే చాలా ఇష్టం. అంటే నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే తెలుసా? ఏమిటి బాబు అది? తొలి చూపులో తొలకరి బలం. ఇన్నేళ్ల నా బ్రహ్మచర్యానికి బహుమానంగా దివి నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరసవి నీ వెచ్చని కవిల్లో ఒదిగిపోవడం కన్నా మించిన ఆనందం ఉంది. రాబడి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి, ఏదో డిస్కస్ చేస్తున్నారు? కుబేర్రావు చావు విషయం మీకు తెలిసిందే కదండి. ఎస్. ఆ పాము ఎంత దూరం వెతుక్కుంటూ వచ్చిందంటే నమ్మలేకుండా ఉన్నాం. చూడండి, మన ధర్మశాస్త్రాల మీద, మానవాతీత శక్తుల మీద మీకు నమ్మకం ఉందా?
మాలో ఎవరికి అటువంటి నమ్మకాలు లేవు సార్. ఐసి, నేను ఎంఏ ఫిలాసఫీ చదివాను, 10 సంవత్సరాలుగా ఈ డిపార్ట్మెంట్ లో వచ్చేస్తున్నాను. ఐ బిలీవ్ ఇన్ సూపర్ న్యాచురల్ పవర్స్. అఫ్కోర్స్ నా వ్యక్తిగత భావాలకి నేను చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేదనుకోండి, కానీ ఇది మీ మీద పగబట్టిన ఓ అదృష్ట శక్తి చర్య అన్న నమ్మకం. మేబీ, బట్ వీ డోంట్ బిలీవ్ ఇట్. ఇట్స్ ఆల్ రైట్, మీ నమ్మకం మీది, నా నమ్మకం నాది. నా నమ్మకం వెనక అనుభవం ఉంది, మీ నమ్మకం వెనక ఆవేశం ఉంది. ఇన్స్పెక్టర్, బాడీని పోస్ట్ మార్టం పంపించండి. డాక్టర్, శవ పరీక్షలో ఏం తేలింది? హారిబుల్. నా ఇన్నేళ్ల సర్వీస్ లో ఇలాంటి దారుణమైన చావు నేను ఎప్పుడు చూడలేదు. ఒళ్ళంతా అతి భయంకరమైన విషంతో నిండిపోయి ఉంది. పాము కాటు వల్ల ఓ శరీరం ఇంత విషపూరితం కావటం నమసక్యం కాకుండా. 1 మినిట్, రిపోర్ట్ డ్రాప్ చేసింది. డాక్టర్ గారు చెప్పింది విన్నారక? ఇప్పటికైనా నా అభిప్రాయంతో ఏకీభవిస్తారనుకుంటాను. చూడండి, అవసరమైతే మీకు పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తాను, కానీ దానివల్ల మీకు ప్రయోజనం ఉంటుందని నేను అనుకోను. ఈ 2 చావుల్ని పరిశీలిస్తుంటే ఆ దేవతకు మీరు చేసిన అపచారమే ఈ అనర్థాలకు కారణమేమో అనిపిస్తుంది. ఓ అధికారిగా కాదు, ఆత్మీయుడిగా సలహా ఇస్తున్నాను. మీ పెద్దవాళ్ళని కనుక్కొని మీరు ఏదైనా శాంతి చేయించుకుంటే మంచిదేమో. ఒక పోలీస్ అధికారిగా మీరు ఇలా మాట్లాడటం మీకు ఆశ్చర్యంగానే ఉండొచ్చు, కానీ ఈ దుస్తులు నన్ను మీ నుంచి వేరు చేసి ఓ బాధ్యత గల అధికారిగా నిలబెట్టినా ఇవి తీసి పక్కన పెడితే నేను మీలాంటి మనిషినే కదా. ఇట్స్ ఆల్ రైట్, నేను చెప్పదలుచుకున్న చెప్పాను, మీరు చేయదలుచుకున్న చేయండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమైనా మనం జాగ్రత్తగా ఉండటం మంచిదే. ఓ స్టాప్ ఇట్ ఐసే, నీకు మతి కానిపోయింది ఏమిట్రా? ఒక ఫామ్ ఏమిటి పగబెట్టి ప్రాణాలు తీయటం ఏమిటి? నాన్ సెన్స్. ఏమండి, నేను ఒక దారుణమైన విషయం విన్నాను, నిజమేనా? ఏమిటి? మురళి అన్నయ్య కూడా పాము కాటు గురి చచ్చిపోయాడా? అవును సావిత్రి, అన్నదమ్ముల కలిసిమెలిసి తిరిగేవాళ్ళం, ఒక్కొక్కరు దూరం అయిపోతున్నారు. ఏమండి, ఆ నాగేంద్రుడు తన నిధిని కదిలించినందుకు మీ మీద పగబట్టి ఉంటాడు. నా మాట నమ్మండి, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయచిత్తం లేదు. అపచారాన్ని మన్నించమని స్వామిని వేడుకోండి. గాలి అనే పదార్థం ఒకటి ఉందంటారా? అదేం ప్రశ్న, గాలి లేకుండా ఎలా బ్రతకగలం? అది కళ్ళకు కనిపించదు కదండి. పీలుస్తున్న గాలిని నమ్మి మీరు ఈ లోకాన్ని పాలిస్తున్న ప్రభువుని ఎందుకు నమ్మలేరు? అదే అదే మీ అవివేకం. రోజు రోజుకి పెరుగుతున్న మనిషి మేధస్సుకి దేవుడు అనే మాటతో సంకెళ్ళు వేసి వెనక్కు లాగాలని ప్రయత్నిస్తారు మీ ఆస్తికులు. ఎంతవరకు పెరిగిందండి మనిషి మేధస్సు? జీవిని చావకుండా ఆపగలుగుతుందా ఈ సైన్స్? బిడ్డ ఏ క్షణంలో తల్లి కడుపులో ఊపిరి పోసుకుంటుందో చెప్పగలుగుతుందా ఈ సైన్స్? మారణాయుధాలే కాదండి, ఒక్క మల్ల మొక్కనైనా సృష్టించగలదా ఈ సైన్స్? మీకు మీ మేధస్సుకి మీ అంతుబట్టిన సమస్యలకి పరిష్కారమే అదృశ్య శక్తి. శివుడన్నా, యేసుక్రీస్తు అన్నా, అల్లా అన్నా, మరే పేరుతో పిలిచినా ఆ పేర్లన్నీ ఆ శక్తికి రూపాంతరాలండి. నా మనసు బాగుండే దాన్ని విసిగించు. అమ్మా, అడవికి వెళ్ళాలని అప్పావు చంపేస్తుందమ్మా. తప్పమ్మా, నువ్వు అలా అనుకుంటావా? అది కాదమ్మా, మరి నాన్న కూడా అడవికి వెళ్ళారు కదా, అప్పావు నాన్నను కూడా చంపేస్తున్నావు. పాము కాటికి గురై ఒకే విధంగా మరణించిన ఇద్దరు కాలేజీ లెక్చరర్స్, ఇంకా ఆశ్చర్యకర నిధి విశేషాలు. నేను కన్నా కిందకి దిగితే పైకి వెళ్ళిపోతా. అది కదా, నిధిని ముట్టుకున్నామని నాగేంద్రుడు మా మీద పగబట్టాడు. అప్పుడే ఇద్దరు పావు కాటుతో
బ్యాలెన్స్ లిస్టులో నా పేరు కూడా ఉండే ఉంటది మావా. నేను కూడా రేపో మావా అనేది అంతే మావా. పావు యమాస్పీడుతో ఒక మీద నిలబడి ఊరంతా నా కోసమే గాలించేస్తుందంట. మురుగనైతే ముందే జరగలేదా వెనకలేవు అయితే మీరు హత్యకు చాలి అయి నాగిని. లేని లోటు నేను భరించలేకపోతున్నాను రా. తిరిగి రారని అనుకోవడానికి ప్రతి క్షణం వాళ్ళిద్దరే గుర్తుకొస్తున్నారు.
ఇకనే ఇక్కడ ఉండలేను. ఏం చేస్తావు? వెంటనే లీవ్ క్యాన్సిల్ చేసుకుని డ్యూటీలో జాయిన్ అయిపోతాను. కనీసం కాలము దూరము నా బాధను మర్చిపోయేలా చేసుకునే. నీకు ఇష్టం. పిస్తూలు బాబా, నా దగ్గర పిస్టల్ ఉంటుందని నీకెలా తెలుసు? అదేంటి బాబు, దేవత కనపడ్డా దెయ్యం కనపడ్డా ముందు నువ్వు దాంతోనేగా కాల్చేది. అది సరే, ఆడపిల్ల అందులోనూ కన్నెపిల్ల కోరి పిలుస్తుంటే చూసే సోనట్ వెళ్ళిపోయే మగపురుషుడిని మొదటిసారిగా చూస్తున్నాను. పని అసలు ఇంతకే నీకేం కావాలి? పడుచుకుంటా వయసు పిల్లారితో మాట్లాడే మాటలు నడీదిలో చెప్పమంటావా? అంటే? అయ్యో రామ, నీకింకా ఇప్పి చెప్పాలాగుంది. నీ మీద నాకు మోజయింది. నేను మిస్ అవుతాడాక ఏంటో చూపించు మరి. ఆల్ రైట్, టాక్సీ. Yes, please. Double room, please. Double room? Yeah. Give your particulars, please. Room 504, fifth floor. Keys, please. Keys, please. Keys? Yes. Thank you. No, man. Boy! Boy! ఇంత పెద్ద మేడలో ఇంత చిన్నగా తీసుకున్నారేం బాబు? ఇది గది కాదు, లిఫ్ట్. మెట్లెక్కే బదులు ఇందులో వెళ్తే సరాసరి పైకి. మెట్లెక్కి వెళ్ళిపోదాం, మిమ్మల్ని నేనే పైకి తీసుకెళ్ళిపోతాను. ఏమిటి? అదే బాబు, మెట్లెక్కి పోదాం, పదండి. లిఫ్ట్ పై రాలేదని చూస్తున్నాను, పర్వాలేదురా. ఇంత పచ్చిగా నడివీధిలో నన్ను కొరికి తీర్చమని అడిగింది నువ్వు ఒక్కదానివే. మగవాళ్ళలా బరితెగించి మాట్లాడే ఆడదన్నా, ఆడదానిలా మూతి బిగించుకుని సిగ్గుపడే మగదన్నా నాకు మహా ఇష్టం. యునో, నేను కాలేజీలో చదివే రోజుల్లో సుశీల అని ఒక అమ్మాయి ఉండేది. నేనన్నా నా మాటన్నా పడి చచ్చేది. ఆ అమ్మాయి దగ్గర నుంచి రోజు ఒక లవ్ లెటర్ వచ్చేది నాకు. వింటున్నావా? ఓ రాత్రి పూట తెగించి నా రూమ్కి వచ్చింది ఆ అమ్మాయి. ఇలాగే నేను బాత్రూంలో స్నానం చేసి బయటకు వచ్చేసరికి అర్ధనగ్నంగా నా బెడ్ మీద పడుకుని ఆ స్థితిలో ఆ పిల్లని చూసేసరికి మట్టెక్కిపోయి మనల్ని లిఫ్ట్ ఎరిగిన అమ్మాయి పేరు పని కదూ.
పని అంటే అమ్మాయి పేరు కదా, బావు కాటేస్తే ఆ పేరు రాశాడు ఏమిటి? ఆశ్చర్యంగా ఉంది. మేము ఫారెస్ట్ నుంచి తిరిగి వస్తుంటే ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగిందండి, సిటీకి తీసుకొచ్చి దిగబెట్టాము. ఆ అమ్మాయి తన పేరు పని అని చెప్పింది. సర్ప్రైజింగ్ అమ్మాయి ఎలా ఉంటుంది? చాలా చైతో చాలా అట్రాక్టివ్ ఫిగర్ సార్. బట్టలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఐసీ ఆ పిల్లల్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను, కాస్త జాగ్రత్తగా ఉండండి. పని పామ స్వామి, మా వారు అది స్నేహితులు నీ పట్ల చేసిన అపచారానికి కారణం అది చేతి కాదు అమ్మాయి కదా. చేసిన పాపం శాపమై మూడు నిండు ప్రాణాన్ని పలికి ఆ కారణంగా మా వారి మీద ఆగ్రహించుకుతుంది. వారిని నీ శాపానికి గురి చేసినట్టు మా నాన్న చంపుకే, మా నాన్న చచ్చిపోతే నాకేడు పోతుంది. నేను రోజు గుడి పెట్టి నీకు దండం పెట్టుకుంటాను కదా నాన్న.
మీరు ఇంకా నిద్రపోలేదా? ఏమిటలా కంగారుగా ఉన్నారు? ఏం లేదు. ఏమండి, పాపం గిరిధర అన్నయ్యకి తోడెవ్వరూ లేరు, జాగ్రత్తగా ఉండమని చెప్పారా? జాగ్రత్తగా ఉండమనే చెప్పాను. శ్యామ్, నేను చెప్పినవన్నీ నా కాటే నువ్వు రెడీ చేశావా? అతన్ని పిలిపించావా? మరో 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం. అడవికి కాదు, మరో చోటికి. పదా, నా గదిలోకి వెళ్దాం పదా. నో, లేడీస్ ఫస్ట్ అంటే ఆడవాళ్ళు ముందు.
ఆయన ఇప్పుడే ఎవరో కొండ పిల్లలు లాంటి అమ్మాయి వస్తే ఆమెను తీసుకుని ఆయన కాటేజ్కి వెళ్ళారు సార్. రాత్రి గెలిచిన డబ్బుకి వచ్చిందట, అక్కడ వాడేమైపోతాడు, నేను వెంటనే వెళ్ళాలి. యామి బొట్టు తుడిచేశారా, ఎంత పని చేశారని ఒక నిమిషం. ఇది తెలిపేశారంటే నా మీద మీ బిడ్డ మీద ఒట్టి. సావిత్రి ఏమిటి, ఈ ఒక్కసారికి నా మాట వినండి, వాళ్ళు పట్టుకుంటారు. ఆల్ రైట్, మోసం చేసి వెన్ను పోటు పడవడం అసమర్థుల లక్షణం. మూర్ఖులైన ప్రజలు నమ్మే ఆ శక్తి నిజంగా నీలో ఉంటే రా. మనుషుల అలికిడికే భయపడి పుట్టలో దాక్కునే నువ్వు ఆ మనుషులకే అభయం ఇచ్చేంతటి గొప్పదానివా? అని ఒకే ప్రాణంలా పెరిగిన నా స్నేహితుల్ని పట్టణ పెట్టుకున్నావు. నువ్వు చేసిన ద్రోహానికి నిన్ను చిత్త వచ్చేసినా పాపం లేదు. నువ్వు నన్ను చంపితే నీ శక్తి రుజువు అవుతుంది, నేను నిన్ను చంపితే నా పగ తలాడుతుంది. నీ కడుపున పుట్టిన బిడ్డల్ని చంపుకు తినే నువ్వు మరో అమ్మ కన్న బిడ్డల్ని కాపాడతావా? ఈవేళ నువ్వు నేను తేలిపోవాలి. కాటేయడం నీకు తెలిసిన విద్య అయితే కసి నేర్చుకోవడం నాకు తెలిసిన విద్య. స్వామి నాగేంద్ర, నువ్వే దేవుడు వలన మీ అహోరాత్రులను పూజించాను, నీ తల్లని చూపును ఆశించి అనుక్షణం సేవించానే. అందుకు నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదేనా స్వామి? కడుపులో దాచుకోవలసిన బిడ్డల ప్రాణాన్ని దోచుకునే నువ్వు దైవానివి కదా. ఆది విష్ణువు పంపుగా ఆ లోకంలో దాక్కోవడం కాదు, ఓ ఆడదాని వెరుపుగా ఈ లోకానికి దిగిరా. నీ పుట్టలో పాలు పోతే ఈ భక్తురాలి పొట్టుతుడి చేయడం నీకు న్యాయమా స్వామి? ఇది నా భర్త మరణం కాదు,
లోకంలోని ఆస్తికత్వానికే మరణం, పూజలకు పురస్కారాలకు ముగింపు. నేను పూజించే దేవతలు భారతలందు కూడమే తప్ప ఆదుకోవడం చేతగాని అతవర్తులని శుద్ధమైనప్పుడు నేను నాస్తికురాలిగా మారిపోతాను, నాస్తికురాలిగా మారిపోతాను. అనురాగానికి మారు పేరంటారు.